One of the best movie in India, and the heroine act very well. Thank you. Correct. Prema kadalu. Mari ise daniki Indian love story endukannaru ante idi poorthiga India ki sambandhinchina oka prema kada. వాళ్ళిద్దరి మధ్య పేసి ప్రియుల మధ్య ప్రేమలో నీకు దేశం మొత్తం కనిపిస్తుంది. దేశం తాలూకా అభిరుచులు, బాధలు, కన్నీళ్ళు, ఆవేదన అన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ ఇండియన్ లవ్ స్టోరీ. యూ హ్యావ్ టు సీ ఇట్ టు బిలీవ్ ఇట్. దట్స్ ఇట్. సినిమా బాగుంది సార్, ఆల్రెడీ చూసి మేము చూసావా? ఓ వండర్ఫుల్, థ్యాంక్ యూ. అయితే నువ్వు చెప్పబోయా బాబు, నేను వింటాను. నా మూవీ గురించి నేను చెప్పడం కాదు కానీ, బట్ ఇట్స్ వండర్ఫుల్ మూవీ, అందరూ చూడాల్సిన మూవీ. అందరూ నన్ను చాలా పొగడలతో ముంచెత్తుతున్నారు, రీ రికార్డింగ్ చాలా బాగుంది, ఇంట్లో ఒకే ఒక సాంగ్ అది కూడా చాలా బాగుందని అంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియా అందరికీ కూడా, ఈ సినిమాని మంచి సపోర్ట్ చేయండి అని. యా, ఉమెన్స్ డే రోజున ఈ సినిమా రిలీజ్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఉమెన్కి చాలా ఇంపార్టెంట్ అన్నో మూవీ. అందులో బీయింగ్ ఏ ఉమెన్ నేను మ్యూజిక్ చేయడం ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ రిలీజ్ అయిన మూవీస్ అన్నిటికీ కూడా ఆల్ ద బెస్ట్, అన్నీ బాగా ఆడాలని కోరుకుంటున్నాను. క్లైమాక్స్ మూవీ, క్లైమాక్స్ సీన్ అండి. ఎన్నిసార్లు చూసినా నాకు ఏడవకూడదు అనుకుంటాను, ఏడుస్తున్నాను ఇప్పుడు కూడా, నాకు ఏడుపు ఆపుకోలేకపోయాను. యా లాస్ట్, యా మదర్ సెంటిమెంట్ చాలా మంచి సీన్ అది. అండ్ నాకు ఎస్పెషల్లీ చాలా పేరు వస్తుందని అనుకుంటున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులు. డెఫినెట్గా వాచ్ చేయమని చెప్తాను, అందుకని నేను చెప్తాను, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. రేటింగా? దానికి రేటింగ్ లేదు అనంతం. రేటింగ్ ఇచ్చేయాలండి మూవీ కాదు, బికాజ్ ఇట్స్ నాట్ అన్ కమర్షియల్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ. సవైనా బతుకైనా నీతోనే ప్రియతమా, మనసంతా తనువంతా నీదేలే నేస్తమా. ఐ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎలా కట్ చేయాలి ఇవన్నీ కూడా నిజంగా ఈయన దగ్గర, ఈయన మామూలుగా ఒక టీచర్, ఎంతోమంది స్టూడెంట్స్ని తయారు చేసిన టీచర్, ప్రొఫెషనల్, ఈజ్ ఎ ప్రొఫెషనల్ స్క్రీన్ ప్లే రైటర్. మేమంతా ఊరికే ఉజ్జాయింపుగా అది ఇది పోగేసుకొని, గాలి పోగేసుకొని వచ్చినటువంటి రచయితలు. బట్ మాలాంటి వాళ్ళందరూ ప్రసాద్ గారి దగ్గర కూర్చొని నియమంగా కళ్ళల్లో చూస్తే మీకు ఆ నిజాయితీ కనపడుతుంది. ఇది ఆయన పక్కన ఉన్నాడని చెప్పడం కాదు, నిజాయితీతో చెప్తున్నటువంటి మాట. యాస్, ఐఎమ్ హిస్ స్టూడెంట్. అంత అద్భుతమైనటువంటి చిత్రీకరణ, అంత అద్భుతమైనటువంటి సబ్జెక్టు, అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో పాతాల పైన, అప్పుడెప్పుడు మాయాబజార్, అప్పుడు వచ్చినప్పుడు సావిత్రి, అలాంటి వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చూసాం. మళ్ళీ ఈ సినిమాలో చేయించాడు ఆ హీరోయిన్తో భయమో, అసలు బాబోయ్ అమెరికాలో ఉంటుందట, హాలీవుడ్ అక్కడెక్కడ ఉంటుందట, ఆమెను తీసుకొచ్చి తెలుగు అమ్మాయి. కానీ అసలు ఎక్స్ట్రాడినరీ. మొన్న ఒక ఏదో ఒక మీటింగ్ లోపల వచ్చేసి అసలు సావిత్రి, సౌందర్య, శ్రీదేవి వాళ్ళకంటే కూడా ఒక అని కూడా అనేసాను. అంటే అంత అద్భుతంగా అనిపించింది పర్ఫార్మెన్స్. వాళ్ళందరూ నటించారు, ఈమె పాత్రగా మారిపోయింది. మెథడ్ యాక్టింగ్ అంటారు దాన్ని, అసలు ఆ పాత్రగా మారిపోవడం అంతే. ఆ పాత్రలో ఉన్న భావాలను అనుభవించడం, ఆ పాత్రను కలవరించడం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిచ్చి పిచ్చిగా అయిపోవడం, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వినలేదు. ఒకప్పుడెప్పుడు నానా పటేకర్ చేశాడు, శబన ఆజ్మీ చేసింది అని విన్నాం. బట్ తెలుగు లోపల కేఎల్ ప్రసాద్ గారు చేయించిన గొప్ప పని ఏంటంటే, ఆ అమ్మాయితోనే కాదు హీరోతో అద్భుతమైన పర్వం. హీరోయిన్కి ఒక పని ఉంటుంది చేయడానికి, హీరోకి పాపం ఓన్లీ రియాక్షన్స్ ఇస్తుండాలి. దాన్ని అతను నిభాయించిన విధానం, సినిమా చూడగానే ఫస్ట్ అడిగానే ఎవరు ఈ కుర్రాడు ఎక్కడ పట్టారు మీరు అని అడిగితే, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఓ అదే సంగతి, అక్కడెక్కడి నుంచి వచ్చాడా పూనా గీనా, అద్భుతం, ట్రెమండస్. అంతేకాకుండా ఈ సినిమాతో మీకు ఇంకొక మహోన్నతమైన నటుడిని, అంటే నటన అంటే నటించకూడదు, ఆ పాత్రగా మారిపోవాలని చెప్పడానికి ఇంకొక నటుడు ఉన్నాడు దీంట్లో, ఆయన కేఎల్ ప్రసాద్ గారు నా మిత్రుడు. ఆ ఇంటర్వెల్ బ్లాక్లో వస్తాడు, ఆ తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందా నటన అంటే. ఆయన యాక్టింగ్ స్కూల్ పెడితే నెంబర్ వన్ అవుద్ది, స్క్రీన్ ప్లే స్కూల్ పెడితే నెంబర్ వన్ అవుద్ది, డైరెక్షన్ స్కూల్ పెడితే నెంబర్ వన్, అంటే ఆ రేంజ్కి తపన పడి తపస్సు చేసి ఈ సినిమా మా మిత్రుడు తీసారంటే, మా మిత్రులు, మా బ్రదరు పరుచూరు గోపాలకృష్ణ వీళ్ళందరూ, మనం తెలుగులో అలవాటు పడిపోయాం. అసహజమైన మాటలు, అసహజమైన సన్నివేశాలు, అసహజమైన నటన, ఫైట్లు అన్నీ కూడా ఆర్టిఫిషియలే.
ఆర్టిఫిషియల్ అలంకారాలుగా చూస్తూ ఆడియన్స్ని పెట్టేసుకోవచ్చు, వాళ్ళని గ్రిప్లో పెట్టేసుకోవచ్చు, మంచి ట్విస్ట్లు ఇచ్చి ఇది చేసి అది చేసి సర్కస్లు చేయొచ్చు అని కరెక్టే. కానీ నా వాదన ఒకటే, సహజంగా ఒక్క అసహజంగా ఒక్క సంభాషణ కానీ సన్నివేశం కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏమీ ఉండదు. మీరు నిజమైన జీవితాన్ని, నిజమైన ప్రేమని, నిజమైన బాధని, ఆవేదనని చూస్తూ కూడా ప్రేక్షకుడు కదలకుండా చేయొచ్చు అన్న ఒక టైప్ ఆఫ్ కొత్త స్క్రీన్ ప్లే అండి ఇది. ఈ స్క్రీన్ ప్లేని మన దేశంలో ఎవరూ వాడటం లేదు. ప్రపంచంలోనే చాలా తక్కువ మంది దర్శకులు ఈ స్క్రీన్ ప్లేని వాడతారు, ఎందుకంటే ఎక్కడ బెడ్స్ కొడుతుందో అని భయం అండి. కానీ నాకు అంత అద్భుతమైన నటులు ఇద్దరు దొరికారు కాబట్టి ఏమైతేందని సొంత ప్రొడక్షన్ నన్ను ఎవరు అదుపులో పెట్టలేరు, మా ఆవిడ డబ్బులు కాబట్టి శుభ్రంగా విజృంభించాం. అది ఈ రోజున అందరి రియాక్షన్ అసలు మా భార్య ఎందుకు ఇలాగ అయిపోతున్నాడో నాకు అర్థం కాదు. 4 సార్లు చూశాడు. వాల్యూస్ నిజంగానండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు మీకు తెలియకుండానే అవతల మనిషిలోంచి నిజాయితీ అన్న వైబ్రేషన్స్ మిమ్మల్ని తాకుతాయి. తాకినప్పుడు మీరు ఉండిపోతారు, ఆ మాటలు వింటారు. మాట్లాడేది నిజాయితీ లేకపోతే మీకు తెలియకుండానే అది కరెక్ట్ కాదు ఏదో చెప్తున్నాడు అనుకోండి, మీరు పక్కకి వెళ్ళిపోతారు. ఈ సినిమాలో నేను అందుకే చాలామందికి చెప్పా, దయచేసి ఓపెనింగ్ సాంగ్ ఛాలెంజ్ కూడా చేశా. ఏంటంటే సినిమాల్లో ముందేమనేవారు 20 నిమిషాల్లో ఆడియన్స్ని గ్రిప్లో పెట్టుకోమనేవారు. నేను 20 సెకండ్లలో కానీ మీరు గ్రిప్లోకి వెళ్ళకపోతే నన్ను చెప్పండి అని. ఇప్పుడు ఆ పాట స్టార్ట్ అవ్వడం ఏంటి అలా ఉండిపోతున్నారు. మా ఫ్రెండ్ కూడా అన్నాడు, బాబు ఫెవికాల్ వేయిస్తారని. నిజమే, కదలలేము. ఎందుకంటే నిజాన్ని మనిషి అంత ప్రేమిస్తాడండి, అది చాలా అరుదుగా దొరుకుతుంది. నిజాయితీ, స్వచ్ఛత ఇవన్నీ అరుదుగా దొరికేవి, ఎవరు వదలరండి. అన్నిట్లో అండి ప్రేమ కదంటే ఏంటి, ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ప్రేమే కదా. అబ్బా మా ప్రపంచమే వేరంటారు, కరెక్టే. నేను కూడా వాళ్ళిద్దరి మధ్యన ప్రపంచమే చూపించా, కానీ ఆ ప్రపంచంలో మిగతా ప్రపంచం అంతా కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఇందులో కనిపించేది 3 పాత్రలు కానీ కనీసం 40 పాత్రల తాలూకా జీవితాన్ని మీరు చూస్తారు. అది దీని తాలూకా, ఈ స్క్రీన్ ప్లే తాలూకా ఒక గొప్పతనం. ముఖ్యంగా అద్దరిం కొట్టేసాను. నేను చెప్పా, అమ్మ నీ పాటతో ప్రేక్షకుడు కుర్చీకి అంటుకోవాలి, నీ పాటే మొదలని. అంశం రైతులు మనకు అంటే 4 మెతుకులు మనకు అందించేటువంటి అన్నదాతలు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, రైతుల ఆత్మహత్యలు ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటి విషయం, అన్ని అంశాల్ని మనం ముందుంచినటువంటి ఒక సందేశాత్మక చిత్రం ఇది. ఈ చిత్రంలో 3 క్యారెక్టర్లు, 3 ముగ్గురు కూడా చాలా అద్భుతంగా నటించారు. ప్రగతి, అమరుడు కాశీపతి అన్న కూతురు. కాశీపతి అన్న చాలాసార్లు మా అందరితో కూడా మాట్లాడుతుండేవాళ్ళు వాళ్ళ పెద్దరు కూతురు గురించి. నిజంగా ఆయన ఉంటే చాలా సంతోషించేవాళ్ళు, చాలా అద్భుతమైనటువంటి నటన. చివరగా హీరో వాళ్ళ తల్లి గురించి చెప్తూ అందరి చేత కన్నీళ్లు పెట్టించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని అమ్మ గురించి కూడా అందరూ ఆలోచించే విధంగా ఉన్నటువంటి చిత్రం కూడా ఇది. మొత్తంగా చూస్తే పిపిలీకంలో బ్రహ్మాండం. అందుకని ఈ సినిమాని అందరూ చూడాలి, చూసి ఆలోచించి వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలలో ఉద్యమంలో భాగం కావాలని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు అదే చెప్పారు అందులో, ఉద్యమం అంటూ మనం ఏం చేయాలి, ఉద్యమం అంటూ చెప్పడమే కాదు, చెప్పడం ఒకటి, చెప్పింది ఆచరించడం ఒకటి అనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు. అందుకని తప్పకుండా అందరు చూడాలి, అందరు కూడా ఇట్లాంటి ఉద్యమాల్లో భాగమవ్వాలని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంటే ఇందులో కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాలనే తీసుకొచ్చారు. పేరు అట్లుంది కానీ ఈ పేరు చుట్టూరా తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటంటే, ఇవాళ పేదరికంతో అణగారినటువంటి వర్గాలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. స్క్రీన్ ప్లే చాలా మంచి ఫిలిం, చాలా చాలా నచ్చింది నాకు. లవ్ స్టోరీ, నాట్ లైక్ రెగ్యులర్ లవ్ స్టోరీస్, ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ఎలా ట్రీట్ చేస్తాడు, ఎలా చూసుకుంటారు తన వైఫ్ని బాగా చేర్చుకోవడానికి, ఇట్స్ రియలీ గుడ్ టేకింగ్. ఒక 3 యాక్టర్స్తో ఒకే ఒక ఇంట్లో ఎవరు తీయరు అలాంటి ఫిలిం తెలుగులో అలా. యస్, సో ఎవరు తీయరు అలా ఇంత బాగా జస్ట్ 3 యాక్టర్స్ ఒకే ప్లేస్లో ఒకే ఇంట్లో ఇంతసేపు కూర్చోబెట్టడం, ఇంత ఎంటర్టైన్ చేయడం, ఇట్స్ రియలీ న్యూ, మనకి యూనిక్ తెలుగులో. సో అందరు తప్పకుండా వచ్చి చూడాలి. స్క్రీన్ ప్లే ఇట్స్ గుడ్.
ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ బేస్డ్ ఆన్ మెంటల్ హెల్త్ అండ్ ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ, ప్లీజ్ థ్యాంక్ యూ.